లేదు ఫోటో క్వాలిటీ. మీ స్థానాల్లో కూర్చున్నట్లయితే పంచుకోవడం కార్యక్రమం ప్రారంభించుకున్నాం. మిషన్ ఇప్పుడే వెళ్ళతున్నారు, 10 నిమిషాల్లో కార్యక్రమానికి చేస్తారు. రాగానే సీట్లో ఉన్న కూర్చోండి. మొదటి కూర్చో. చర వినాశకర నమామి రామం, నిశాచర వినాశకర నమామి అన్నాడు. స్వామి సంకీర్తన చేసినప్పుడు భగవంతుడు రెండు చేతులు ఇచ్చి బంధన చేయడానికి నేను అనుకుంటాను. రెండు చేతులు జగదాంబ విశ్వపాలిని మాతకి మకిమను చాటక పాటనవుతానే లలితకు పోచిన కదంబ కుసుమానే పమవుతానే అమ్మా నీ పల్లకి మోసే పోయినవుతానే అమ్మా ఉయ్యాల సేవలో పాట విఘ్నేశ్వర పాద పంకజం వాగీషాద్యా సుమరసః సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యా స్తుతం నమామి గజాననం. శారదా శారదాంబోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధి క్రియాతు వచాంసి వాచస్పతి వత్సరేణ సారాణి లబ్ధుం గ్రహమండలీవ. విచ్చేసినటువంటి యొక్క సనాతన ధర్మాన్ని పాటించే అందరికీ కూడా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ క్రోధి క్రోధి అంటే ఒక అనుమానం ఏమేర్పడింది అంటే క్రోధం ఎక్కువ ఉంటుందేమో అని. వాస్తవానికి కూడా క్రోధి అంటే అర్థం కూడా అదేనట. కానీ ఆ క్రోధం భగవంతుడు అవతారం ఎత్తినప్పుడు ఎందుకోసం క్రోధంలో ఉంటాడో తెలుసు మనందరికీ. దాన్ని సూచించేరే సాక్షాత్తు లక్ష్మీ నృసింహ అవతారం. అంతేకాకుండా అదే క్రోధముతో రాక్షస సంహారానికి ఉపక్రమించింది జగన్మాత అయినటువంటి ఒక భద్రకాళీదేవి. మరి దేనికోసం ఇదంతా అంటే దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై. అటువంటి యొక్క దుష్ట శిక్షణ తొలగి శిష్ట రక్షణ పరిపాలన విధానం బాగుగా జరగాలని అటు శ్రీమన్నారాయణుణ్ణి శ్రీ అమ్మవారిని మనసారా ప్రార్థన చేస్తూ పంచాంగ శ్రవణం పంచాంగ శ్రవణం. మీరందరూ ఉదయం నుంచి దాదాపుగా ఉదయం నుంచి అంటే నిన్నటి నుంచే మన మన చరవాణి అంటే మనకు ఉండేటువంటి ఒక మొబైల్లో వింటూనే ఉన్నాం. పంచాంగ శ్రవణం వలన ఏమి ఫలితం కలుగుతుంది, అసలు పంచాంగాన్ని మనము నమ్మవచ్చా నమ్మరాదా, జ్యోతిష్ శాస్త్రము శాస్త్రీయమైనదేనా కాదా అనేటువంటి ఒక అనుమానాలు మనకు ప్రతిక్షణం రేకెత్తుతుంటాయి, ప్రతి వాళ్ళ మనసులో ఉంటుంది. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏం చేస్తారు అంటే శాస్త్రము ఎప్పుడైనా తప్పు చెప్పదు, శస్త్రము ద్వారా ఉపక్రమించేదే శాస్త్రము అని మనకు పెద్దలు చెప్తారు. రాముని యొక్క శస్త్రము నుంచి బాణము ఎట్లాగైతే వెళుతుందో అది ఎంత సత్యమో శాస్త్రజ్ఞులు చేసినటువంటి యొక్క ప్రతి విషయం కూడా సత్యమైనదే. మరి ఈ పంచాంగంలో ఏముంటుంది అంటే లేదు అనేది చెప్పడానికి అవకాశం లేదు. ప్రతి ఒక్క విషయము దేని గురించైనా మనకు ఒక మంచి జీవన విధానాన్ని తెలియజేస్తుంది. అంటే ఇది ఉగాది రోజే ఎందుకు చెప్తాము అనంటే చతుర్యుగ సహస్రాణి బ్రహ్మణో దినముచ్యతే అంటుంది శాస్త్రం. 4 మహావేల యుగాలైతే బ్రహ్మదేవుడికి ఒక రోజట. అటువంటి ఆయుష్ కలిగినటువంటి ఒక బ్రహ్మదేవుడు ఏం చేసినాడు, సృష్టిని ప్రారంభించిన రోజు కనుక దీనికి యుగాది అని. అంతేకాకుండా దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, అబ్దాది అని. దీన్నే మరి ఈ రోజున మనం ఏం చెయ్యాలి అంటే ఉదయం పూటనే లేవాలి. సూర్యోదయానికి ముందే లేచి తలంటు స్నానం పోసుకొని నూతన వస్త్రాలు ధరించి
కులదేవత ఇష్టదేవత ఆరాధన చేసి ఎవరిని దర్శించాలి అని చెప్తుందంటే, శాస్త్రం నూతన వస్త్రాలు ధరించిన తర్వాత రాజును దర్శించాలేట. మరి రాజును దర్శించేటువంటి అవకాశం అందరికీ ఉండకపోవచ్చు, మరి ఎవరిని దర్శించుకోవాలి అని అడిగింది. అడిగితే శాస్త్రం చెప్తుంది, రాజాది రాజైనటువంటి ఒక రాజశేఖరుడు పరబ్రహ్మ స్వరూపంలో ఎక్కడనో ఒక దగ్గర నిలిచి ఉన్నాడు అర్చామూర్తిగా. కనుక అక్కడికి వెళ్ళి ఆ దేవాలయంలో ఉండేటువంటి ఒక మూర్తిని దర్శించిన మాత్రము చేత రాజాది రాజు కనుక ఆయనను దర్శించిన తర్వాత మనం అక్కడ ఉండేటువంటి ఒక అర్చకులు కావచ్చు, గురువులు కావచ్చు, పెద్దలు కావచ్చు, శాస్త్రజ్ఞులు తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు చెప్పేటువంటి ఒక నాలుగు మంచి విషయాలను విని షడ్రుచులతో ఉండేటువంటి ఒక ఉగాది పచ్చడిని సేవించి నోరుని తీపిదనం చేసుకొని ఒకరికి ఒకరము ఆనందదాయకమైనటువంటి జీవనాన్ని గడపాలి అని ప్రార్థన చేస్తాం. సర్వసంపత్కరాజచాని ఆ తీర్థం ఉగాది పచ్చడి షడ్రుచులతో కూడుకున్న వేపలో ఉండే చేదు, చింతపండులో ఉండే పులుపు, బెల్లములో ఉండేటువంటి ఒక తీపి, ఇట్లాంటి ఆరు రుచులు కలిపితేనే మనిషి యొక్క జీవితం కలుగుతుంది. కనుక వేప తినడం వల్ల, వేప దేనికి ప్రతీక అంటే సాక్షాత్తు జగన్మాతకు ఎన్నో వృక్షాలు ఇష్టం, వాటిలో అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం వేప చెట్టు. అందుకే ఎటువంటి దుష్టశక్తులు రాకుండా మన ఇంటి చుట్టూ కూడా వేప కొమ్మలు కట్టుకొని ఉంటాం. మన సాంప్రదాయంలో అదొకటిగా ఉండి అటువంటి వేపను తినడం వల్ల మనలో ఉండేటువంటి ఒక అశుచి దుష్ట ఆలోచనలన్నీ తొలగిపోయి యోగము క్షేమము కలుగుతుంది అని చెప్పి మనకు శాస్త్ర ప్రమాణం తెలుపుతూ ఉంది. ఇక మనం పంచాంగంలోకి ప్రవేశిస్తే ఒక్కొక్క సంవత్సరానికి 9 మంది నాయకులు ఉంటారు. ఈ సంవత్సరం కూడా 9 మంది నవనాయకుల్లో రాజు అంగారకుడు, రాజు యొక్క వాహనము నావయింది, మంత్రి సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి శని, సస్యాధిపతి నీరసాధిపతి అంగారకుడు, ధాన్యాధిపతి చంద్రుడు, రసాధిపతి బృహస్పతి, పశుపాలకుడు యముడు, స్థాన సంరక్షకుడు బలరాముడు, ఇట్లా నవనాయకులు. ఉపనాయకులు కొంతమంది వస్త్రాధిపతి బృహస్పతి, పరీక్షక పురోహితుడు గజాధిపతుడు గ్రామనాయకుడు, దేవాధిపతి ధనధాన్యాధిపతి కుజుడైనాడు, గ్రామపాలకుడు శనేశ్వరుడైనాడు, శనికి అశ్వాధిపత్యంతో పాటు అనేక ఆధిపత్యాలు ఇచ్చినారు. గణకుడు బుధుడు, ఇదే వృక్షాధిపతి చంద్రుడు, సర్పాధిపతి బుధుడు, మృగాధిపతి శుక్రుడు, దైవజ్ఞుడు ఫలాధిపతుడు శుక్రుడైనాడు. మరి ఈ నాయకులు ఇంతమంది ఎందుకోసమంటే, మనందరికీ తెలిసిందే మీరు అందరు నాయకులే కనుక, ఒక రాజు పరిపాలించాలి అంటే సరైనటువంటి ఒక మంత్రి సేనాధిపతి ఉంటేనే ఆ రాజ్యం అద్భుతమైనటువంటి ఒక పరిపాలన కొనసాగుతుంది. కనుక ఈనాడు రాజు కుజుడు అయినందువల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది అంటే, పాలకుల మధ్య చిన్ని చిన్ని విరోధాలు ఏర్పడతాయట. అగ్ని భయము, శస్త్ర భయము, చోర భయము, జాగ్రత్తగా ఉండాలి మనందరం. చోర భయం అంటే మన ఇళ్లకు తాళాలు వేసుకొని బహుజాగ్రత్తగా ఉంటే తప్ప మన ఆభరణాలు మనం దక్కించుకోలేము. చోర భయము, రోగ భయము కలుగుతాయి. భూమి సస్యరహితంగా ఉంటుంది, ఎందుకంటే సాక్షాత్తు కుజుడు ఎవరయ్యా అంటే, శివుని యొక్క చెమట ద్వారా భూమి పైన పడితే శిశువుగా మారిన భూమి చేతిలో ఉండేటువంటి ఒక కొడుకు కనుక భూమి పుత్రుడు, ఆయనకు కుజుడు అని పేరు. కు అంటే భూమిపుత్రుడు అని. అటువంటి కుజుడు ఆయన యొక్క వాహనం నావయింది కనుక ప్రజల్లో కొద్దిగా అల్లకల్లోలాలు ఏర్పడి పశు నష్టము, క్షుద్బాధ, సముద్రంలో ఉపద్రవములు, నౌకలు సముద్రంలో మునిగిపోవడము, వ్యాపారంలో నష్టము కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అని ఈ సంవత్సరం యొక్క పంచాంగం యొక్క ఫలితము తెలుపుతుంది. అట్లాగే సేనాధిపతి శని అయినందువల్ల సైనిక శక్తిని కోల్పోయేటువంటి అవకాశం ఒకటి ఉంది. ప్రజల్లో కలహ గుణం ఒకటి ఏర్పడే అవకాశం ఉంది. పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త పరిపాలనా విధానం సుగమంగా సాగడం కోసం ధర్మాన్ని తప్పేటువంటి అవకాశం ఉందని మనకు పంచాంగం తెలియజేస్తుంది. ఈ సంవత్సరంలో మరి సంవత్సరం అంతయు కూడా అనుకూలమైనటువంటి వర్షాలు పడతాయి. వాటిల్లో కందులు, శనగలు, మిర్చి ఇత్యాది ఎరుపు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి అధికంగా పండేటువంటి అవకాశం ఉంది. మాగాణి పంటలు ఏవైతే ఉన్నాయో అవి మధ్యమ ఫలితంగా పంటలు పండుతాయి అని తెలుపుతుంది. చంద్రుడు ధాన్యాధిపతి కనుక ఔషధులన్నీ చక్కగా ఉండాలి అంటే చంద్రుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటే తప్ప, మనకారకుడు కూడా చంద్రుడే కనుక అటువంటి చంద్రుడు ధాన్యాధిపతి అయినాడు కనుక గోవులు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాయి. గోవులు సమృద్ధిగా ఉంటే పాలన సుసమృద్ధిగా ఉంటుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది, ప్రజలు అంతా కూడా ఆరోగ్యంతో కలిగి ఉంటారు, జల సమృద్ధి కలుగుతుంది. ఎక్కడ గోవులు సంరక్షింపబడతాయో అక్కడ జల సమృద్ధి కలుగుతుంది అని మనకు పంచాంగం తెలుపుతుంది. మరి శని అర్ఘ్యాధిపతి అయినందువల్ల
నల్లటి ధాన్యాలు నల్లటి భూముల్లో కూడా ఈసారి చక్కగా పంటలు పండే అవకాశం ఉంది. శనికి మేఘాధిపతి రావడం వల్ల పంటలు మనము ఊహించినంత పెద్దగా రాకపోయినా ఒక మోస్తారుగా పంటలు పండుతాయి, వాటి వల్ల ధరలు తగ్గుతాయి. ఖండవృష్టి చేత నల్లటి ధాన్యాలు పెరుగుతాయి. సస్యానుకూలమైనటువంటి వర్షాలు కలిగి వృక్షజాతులన్నీ ఫలవంతములై దేశం యొక్క క్షేమాన్ని కలిగి ఉంటాయి. ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు. రాగి, చందనము, పగడాలు ఇత్యాది ఏవైతే సుగంధ లేపనాలు ఉన్నాయో వాటి వల్ల వాటిల్లో ఎర్రటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిల్లో అవి సమృద్ధిగా పండుతాయి అని. అంతేకాకుండా పశుపాలకుడు యముడగుట చేత ధరలు కొద్దిగా అధికంగా ఉండేటువంటి అవకాశం, పశువులకు రోగభయం ఒకటి అవకాశం, స్థాన సంరక్షకుడు బలరాముడైన చేత ప్రాణకోటి క్షేమారోగ్యాలు మధ్యంగా ఉంటుందని, సువృష్టి పాలన పాడి పంటలు కలుగుతాయి అని చెప్పి మనకు పంచాంగ శ్రవణము తెలుపుతూ ఎన్ని కుంచెముల వర్షం పడుతుంది అంటే ఈ సంవత్సరంలో 2 కుంచెముల వర్షము పడుతుంది. దానివల్ల పంటలు సమృద్ధిగా పండి అద్భుతమైనటువంటి పంటలు పండుతాయి. వ్యాపారంలో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా ప్రజలు కొద్దిగా ఆరోగ్యంగా ఉన్న క్రోధము లోభము అనేటువంటి ఒక విషయాలపైన ఆసక్తి ఎక్కువ చూపుతారు అని చెప్పి మనకు ఈ సంవత్సరం పంచాంగం తెలుపుతుంది. మరి ప్రజారంజకమైనటువంటి ఒక జీవన విధానం సాగాలి అంటే ముందు చెప్పుకున్నట్టుగా రైతులు మనకు ఆదర్శకులు. కనుక వాళ్ళు పండించేటువంటి ఒక పంట ఏదైతే ఉందో పడమటి నుంచి తూర్పు దిక్కుగా దుక్కి దున్నడం వల్ల పంటలు అద్భుతమైనటువంటి పంటలు పండుతాయి అని, అది మృగశిర కార్తె రోజున పండిస్తే ఇంకా ఎక్కువ ఫలితాలు ఇస్తాయని ఈ సంవత్సరం తెలుపుతుంది. ఆ మృగశిర కార్తె 8 జూన్ 2024 శనివారం రోజున ఉంటుంది. అట్లాగే ఆర్ద్ర ప్రవేశం పొద్దున 22/6/2024 8:17 ఆర్ద్ర ప్రవేశం అవుతుంది. దానివల్ల సువృష్టి సస్యవృద్ధి కలుగుతుంది. వర్షము ధాన్యము 11 పాళ్ళు ఉంది ఈ సంవత్సరం. సీతము 5 పాళ్ళు అయితే తృణము 13 పాళ్ళు, ఆచారము అనాచారము సమానంగా 7 పాళ్ళు ఉన్నాయి, పుణ్యము పాపము సమానంగా ఉన్నాయి 5 పాళ్ళు, జన్మాని మరణాని అవి కూడా సమ పాళ్ళల్లో ఉన్నాయి. దేశ ఉపద్రవము 11% అయితే దేశ స్వాంతన 9% ఉంది, చోర భయము 19% అయితే దానికి నివారణ 9 పాళ్ళు దొరికేటువంటి అవకాశం ఉంది, అగ్ని భయము 15 పాళ్ళు అయితే తన నాశం 5 పాళ్ళు ఉంది, శాంతి 19 పాళ్ళు, అతివృష్టి 17 పాళ్ళు అయితే అనావృష్టి 3 పాళ్ళు ఉంటుంది, విప్రవృద్ధి 3 పాళ్ళు, క్షత్రియ వృద్ధి 5 పాళ్ళు, వైశ్యవృద్ధి 4 పాళ్ళు, శూద్రవృద్ధి 5 పాళ్ళు, జ్ఞానము అజ్ఞానము 10 పాళ్ళుగా ఈ సంవత్సరం మనకు తెలుపుతుంది. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా వాస్తు కర్తరి అని ఒకటి ఉంటుంది. ఆ కర్తరి ఉండేటువంటి ఒక సమయంలో ఎటువంటి శిలాదారు పనులు అంటే ముగ్గుపోయడం కానీ దర్వాజా స్థాపన చేయడం కానీ చేయకూడదు. కనుక 4 మే నుంచి 24 జూన్ వరకు మనకు వాస్తుకర్తరి ఉంటుంది. అట్లాగే మౌఢ్యములు ఈ సంవత్సరం 4, 5 ఇవన్నీ మనకు అవసరం లేకపోయినా మనం వినాలి. ఎందుకంటే రోజు వింటాం కనుక ఈ ఒక్కరోజు వినడం వల్లనే శుభాలు కలుగుతాయనే ఉద్దేశం చేత పంచాంగ పఠనమే తప్ప మన రాశిల్లో మన నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఆదాయ వ్యయాలు ఎంత, ఖర్చెంత, ఏమి నివారణ చేసుకోవాలనేది ముందు 1-2 నిమిషాల్లో ఉంటుంది. ఈ మౌఢ్యమి ఎందుకు చెప్తారంటే మంచి రోజులలో ఈ పనులు మనం తలపెట్టవచ్చు తలపెట్టరాదు అనేటువంటి ఒక విషయం తెలుసుకోవడానికి 4 మే 2024 శనివారం నుంచి 3 జూన్ 2024 గురు మౌఢ్యమి చైత్ర బహుళ షష్ఠి సోమవారం, 29 ఏప్రిల్ 2024 నుంచి 10 జూలై 2024 శుక్రమౌఢ్యమి ఉంటుంది. కనుక అట్లాగే వచ్చే సంవత్సరం 18 మార్చి 2025 నుంచి 28 మార్చి 2025 కూడా మౌఢ్యం ఉంటుంది. కనుక ఆయా సమయాల్లో వివాహాది శుభకార్యాలు మనకు పనికిరావు. ప్రధానమైంది ఈ సంవత్సరం మన భారతదేశంలో కనిపించేటువంటి గ్రహణాలు ఏవి కూడా లేవు. అది ఈ సంవత్సరం యొక్క అద్భుతమైన ఫలితం. అట్లాగే గురువు ఒక రాశిలో నుంచి ఒక రాశిలోకి మారినప్పుడు పుష్కరాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు 1 మే 2024 గురువారం నుంచి మనకు ప్రారంభమవుతుంది. నర్మదా నది పుష్కరాలు ఆయా పుష్కరాలు ప్రారంభమైనప్పుడు మనందరికీ తెలుసు అక్కడికి వెళ్ళి పితృకార్యాలు నెరవేర్చడం లేదా దాన ధర్మాలు చేయడం ద్వారా వంశవృద్ధి కలుగుతుంది అని చెప్పి మనకు ఈ సంవత్సరం పంచాంగ శ్రవణం ద్వారా మనకు తెలుస్తుంది. ఇక
మన నక్షత్ర రాశుల్లోకి ప్రవేశిస్తే మేషరాశి వాళ్ళది 8 ఆదాయం 14 ఖర్చు. అయితే మనకు అనుమానం ఏముంటుందంటే 8 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఎట్లా ఖర్చు చేస్తామని. ధర్మబద్ధమైన ఖర్చు కాబట్టి, అంటే ఒక వివాహం చేయడం కావచ్చు, లేదా ఒక ఇల్లు కొనుక్కోవడం కావచ్చు, కట్టుకోవడం కావచ్చు, అటువంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మరి మేషరాశి వాళ్ళకి 4 రాజపూజ్యం అయితే 3 అవమానం. వృషభ రాశి వాళ్ళది 2 ఆదాయం 8 వ్యయము. అట్లాగే రాజపూజ్యము 7 అయితే రాజ్య అవమానము 3. మిథున రాశి వాళ్ళది సమానంగా ఉంది, ఆదాయం వ్యయము. కర్కాటక రాశి వాళ్ళది 14 ఆదాయము 2 వ్యయము. సింహరాశిలో జన్మించిన వాళ్ళది 2 ఆదాయం 14 ఖర్చు. మన జీవనన్న గారిది సింహరాశి, ఉత్తర ఫల్గుణి నక్షత్రమే. ఆ 2 ఆదాయం 14 ఖర్చు అంటే మనందరి కోసం, ప్రజల కోసం, తన కోసం ఎన్నో ధార్మికమైనటువంటి కార్యక్రమాలు జరిపి అటువంటి వ్యయానికే వారు ఖర్చు చేయవచ్చు. ఆ కన్యారాశి వాళ్ళది సమానం, 5 ఆదాయం 5 వ్యయం. తులారాశి వాళ్ళది 2 ఆదాయం 8 వ్యయం. వృశ్చిక రాశి వాళ్ళది 8 ఆదాయం 14 వ్యయం. ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళది 11 ఆదాయం 5 ఖర్చు. మకర రాశిలో జన్మించిన వాళ్ళది, కుంభరాశిలో జన్మించిన వాళ్ళది సమానంగా 14 ఆదాయము 14 వ్యయము. మీనరాశిలో జన్మించిన వాళ్ళది 11 ఆదాయం అయితే 5 వ్యయము. ఈ విధంగా ఆదాయ వ్యయాలు, ఇంత ఆదాయం ఇంత ఖర్చు ఉంటే ఏం ఫలితం కలుగుతుంది అంటే, మనము సింహరాశిని కనుక ఆలోచిస్తే 2 ఆదాయం 14 ఖర్చు అనుకుందాం. అవి రెండింటినీ కలపాలి, కలిపితే 16 అవుతుంది. అందులో నుంచి 1 తీసివేస్తే 15 అవుతుంది. దాన్ని 4 చేత భాగహారం చేయాలి. భాగహారం చేస్తే శేషము 3 మిగులుతుంది. కనుక సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఏం ఫలితం కలుగుతుంది అంటే, ప్రజల యొక్క యోగక్షేమం కోసం చెమట నోడ్చి కష్టపడి ప్రజలలో మంచి సుస్థిరమైన స్థానాన్ని సంపాదించడం అనేది ఈ సంవత్సరం పంచాంగం సూచిస్తుంది. అట్లా ఆయా రాశుల ఆదాయ వ్యయాలను కలిపి 1 తీసివేసి 4 చేత భాగహారము చేస్తే ఒక్కొక్కటి శేషము వస్తే ఏమి ఫలితం కలుగుతుందో మనకి ఈ సంవత్సరం అంతా తెలుపుతుంది. అట్లాగే మరి మేషరాశిలో జన్మించిన వాళ్ళకి పరిహారం ఏముంటుంది అంటే, అమ్మవారి యొక్క ఆరాధనతో పాటు శివారాధన వల్ల సంవత్సరం అంతా అద్భుతమైన ఫలితం కలుగుతుంది. వృషభ రాశి వాళ్లకు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఆరాధన మరియు ఆంజనేయ స్వామి వారి యొక్క సుందరకాండ పారాయణం, అట్లాగే సింహరాశిలో జన్మించిన వాళ్ళకి నిరంతరము శివనామస్మరణతో పాటు నవగ్రహ ఆరాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి శివస్తోత్ర పఠనము, కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి అన్నదానముతో పాటు కులదైవమైనటువంటి దేవతార్చన చేయాలి. తులారాశిలో జన్మించిన వాళ్ళకి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దుర్గా ఆరాధన, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సాక్షాత్తు లక్ష్మీ నృసింహస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి, కనుక వారి ఆరాధన చేయాలి. ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళకి రామతారక మంత్రాన్ని నిరంతరము జపిస్తూ ఉండాలి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అమ్మవారి యొక్క, లక్ష్మీ అమ్మవారి యొక్క కనకధార స్తోత్రముతో పాటు నవగ్రహ ఆరాధన చేయాలి. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఆవు యొక్క గోసేవ మరియు గురుసేవ ఎక్కువ చేయాలి. మీనరాశిలో జన్మించిన వాళ్ళకి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనతో పాటు దేవీ స్తోత్ర పారాయణం చేయడం అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు ఇస్తుంది అని చెప్పి ఈ సంవత్సరం యొక్క పంచాంగ ఫలితం ఆనందదాయకంగా, అందరికీ జనరంజకంగా ఉండేట్టుగా అటు పాలకులకు ఇటు పాలితులకు ఇద్దరికీ కూడాను ఆ పరమాత్ముని యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగి క్రోధం అనేటువంటి యొక్క క్రోధినామ సంవత్సరంలో అందరము క్రోధాన్ని విడిచిపెట్టి మన ధర్మాన్ని కాపాడడం కోసం, మనము ధర్మంగా ఉండటం కోసం అటువంటి క్రోధాన్ని ముందు వేసి ముందుకు నడిచి పాలకులకు పాలితులకు ఆయురారోగ్య భోగభాగ్యాలు, అక్కడుండేటువంటి పరబ్రహ్మ స్వరూపము కల్పించాలని మనసారా ప్రార్థన చేస్తూ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఒకసారి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం అంతా మనందరికీ ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్ముని యొక్క అనుగ్రహము, అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగి ధర్మ మార్గంలో మనందరినీ ఉంచాలని మనసారా ప్రార్థన చేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా సమస్తాః సుఖినో భవంతు. పంచాంగ ఫలితం మంచి చెడ్డలు ఏవి చెప్పినా పరమాత్ముని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటే
అక్కడ సద్వృష్టి జరుగుతుంది, ధర్మ పాలన జరుగుతుంది. అటువంటి ధర్మ పాలన కూడా మనందరికీ దొరకాలని పరమాత్మను ప్రార్థన చేస్తూ ఓం స్వస్తి. ఉగాది తెలుగు నూతన సంవత్సరాలను పురస్కరించుకొని ఈ క్రోచినామ సంవత్సరంలో యావత్ సమాజానికి మేలు జరిగే విధంగా ఏదైతుందో, పెద్దల పూజలు విషయ గారు ఏదైతుందో పంచాంగ పఠనం చేయటం, దాన్ని మనందరము శ్రవణానందకరంగా విని మనకందరికీ రాబోయే సంవత్సర కాలం మరి శుభం కలిగే విధంగా ఏదైతుందో మరి వారు వినిపించడం జరిగింది. మరి వాస్తవంగా ఈనాటి పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అట్లాగే ధర్మపురి శాసనసభ్యులైనటువంటి మిత్రుడు అడ్లూరి లక్ష్మణ్ గారు గారితో పాటుగా జగిత్యాల పట్టణ పురపాలక అధ్యక్షులైనటువంటి సోదరి అడ్వాల జ్యోతి గారు ఇతర ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేసినందుకు అందరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ రాబోయే సంవత్సర కాలం అంటే ఈ భోజనామ సంవత్సరం యావత్ ఏదైతుందో యావత్ సమాజానికి మేలు జరగాలని చెప్పంటే మరి పుష్కలంగా వర్షాలు కురిసి మరి పంటలు పండి మొత్తం నీళ్ళంతా పచ్చదనంగా కనబడాలి, ఆ విధంగా ఏదైతుందో భవిష్యత్తు మనకు అందరికీ మేలు జరగాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యంగా రైతాంగం క్షేమంగా ఉంటే యావ సభ్య సమాజం క్షేమంగా ఉంటుంది. అట్లాగే రైతాంగంతో పాటు రైతు కూలీలే కానీ సమాజంలో ఉన్న నిరుపేద వర్గాలందరూ కూడా ఏ విధమైనటువంటి ఒక ఆర్థిక సమస్య లేకుండా దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాలే కానీ కుల మతాలకు అతీతంగా శాంతి యుద్ధంగా అందరం కూడా కలిసికట్టుగా ఉండే విధంగా ఏదైతుందో మరి ఈ సంవత్సరం గడవాలని చెప్పని నేను కోరుతూ నేను మరొకసారి ఈ రోజునామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని చేపట్టడం చేసినందుకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ మిత్రులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారు కూడా మనకు శుభాకాంక్షలు తెలిపాలని చెప్పి కోరుతున్నాను. గౌరవనీయులు, శాసనమండలి సభ్యులు, పెద్దలు, జీవన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కూడా ఇందిరాభవన్లో ఉగాది పురోజినామ నూతన సంవత్సర శుభాకాంక్షలంతా కూడా జగిత్యాల ప్రజలకు మరియు తెలంగాణ ప్రజల అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా సోదరి మరి ఎక్స్ప్రెస్ చైర్పర్సన్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇద్దరందరూ కూడా అదే అయ్యగారికి కూడా వారి పాదాల నమస్కారాలు తెలియజేసుకుంటూ పేరు పేరున అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఒకట గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రవీంద్ర రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఒకట తెలంగాణ ప్రజా అందరూ చల్లగా ఉండాలని అదేవిధంగా దేవుడు అందరినీ అమ్మవారు చల్లగా చూడాలి, మరి అది అన్ని విధాలు కూడా రైతాంగానికి అండగా ఉండే విధంగా సకాలంలో వర్షాలు పడి రైతాంగాన్ని ఆదుకునే విధంగా అన్ని వర్గాల ప్రజలకు ఏదైతే నూతన ప్రభుత్వం ఇచ్చిన మాట అమలయ్యే విధంగా ప్రభుత్వానికి కూడా అమ్మవారు ఆ స్వామివారు కూడా ఆశీర్వాదాన్ని కోరుకుంటూ మరొకసారి రోజునామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భవన్లో జీవనన్న గారి ఆధ్వర్యంలో మన ధర్మపురి శాసనసభ్యులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఉగాది అంటేనే మనందరికీ తెలిసి వచ్చేది తెలుగువారి పండుగ. ప్రతి ఒక్కరికి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. ఎట్లాగో షడ్రుచులు ఉంటాయి కదా, అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఆరు రుచులు కలుపుకొని ప్రతి ఒక్కరు సంతోషంతో ఉండాలి. జగిత్యాల పట్టణ ప్రజలందరూ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే జీవనన్నకు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం ఇచ్చి ఆయన ఎంపీగా గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారు.